नमस्ते एलांदर ने सूपर गना ऐम बैक अगेन विथ अनदर वीडियो सो ने वीकेंड की वेगस वेतना वेगस एंकना वीकेंड वैंड अला दिश मई बर्थे मंथ काबी सो प्री बर्डे पार्टी कोसम मैं वेगस वेतना सो ने वेतना I just want to take you all along with me. So let's go. మనం డే వన్ ఇన్ వేగస్ యాక్చువల్లీ మేము వేగస్ చూడట్లేదు అనమాట ఇవాళ ఫ్రైడే ఆఫ్టర్నూన్ కాబట్టి వేగస్ నుంచి 1 అవర్ దూరంలో మనకి ఫైర్ వ్యాలీ స్టేట్ పార్క్ అని ఉంటుంది సో ఆ ఫైర్ వ్యాలీ స్టేట్ పార్క్ చూడడానికి వచ్చాము సో యూ కెన్ సీ నా వెనకాల అయితే లొకేషన్ అమేజింగ్ గా ఉంది ఈ ఫైర్ వ్యాలీ స్టేట్ పార్క్ లో మొత్తం మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే ఒక 7 టు 8 ప్లేసెస్ ఉంటాయి ఇవాళ అన్ని కవర్ చేసుకుందాం నేనైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ టైం నేను ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాను అండ్ లక్కీగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మీకు కూడా నేను అట్ ఏ టైం చూపించబోతున్నాను నాకు ఇంకా హ్యాపీగా ఉంది సో ఒకసారి ఇప్పుడు మనం వెళ్ళి అసలు ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటి ఏమేమి ఉంటాయి అసలు ఏంటి మొత్తం తెలుసుకుందాం పదండి పోదాం రండి రండి నాది మీకి నమస్తే చెప్తుంది ఫ్రమ్ మార్స్ కాదు మార్స్ కాదు ఇది దిస్ ఈజ్ వ్యాలీ స్టేట్ పార్క్ చూసారా మార్స్ లాగే ఉంది ఎర్రెర్రగా మనుషులు అయితే ఎవరు లేరు సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడైతే మనకి టోటల్గా 8 స్పాట్స్ ఉంటాయి ఫస్ట్ స్పాట్కి మనం వెళ్ళబోతున్నాము ఫస్ట్ స్పాట్ నేమ్ వచ్చేసి ఎలిఫెంట్ రాక్ సో మీరు ఇందాక నా బ్యాక్ సైడ్ చూసుంటే అన్ని కొండలు ఉన్నాయి కదా అలా ఒక కంప్లీట్గా ఒక కొండ ఎలిఫెంట్ ఫామ్లో ఉంటుంది అనమాట మ్యాన్ మేడ్ అయితే కాదు న్యాచురల్గా మనకి అది ఎలిఫెంట్ షేప్లో ఉంటుంది ఒకసారి ఇప్పుడు మనం అది వెళ్ళి అసలు ఎలా ఉంటుంది చూద్దాం నేనైతే చాలా రివ్యూస్ చదివాను దాని గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను వెళ్ళి చూడడం కోసం చాలా ఫొటోస్ దిగబోతున్నాను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇప్పుడైతే ఒకసారి లెట్స్ గో అండ్ సీ ది ఎలిఫెంట్ రాక్ ఫుల్ హైక్ ఉందన్నమాట మొత్తం కొండ ఎక్కాలి అండ్ దట్టు పైన ఎండగా ఉంది నడవలేకపోతున్నాము సో ఫైనలీ రీచ్ అయిపోయాము చూస్తున్నారు కదా ఎలిఫెంట్ రాక్ అసలు ఇది చూడడానికైతే మ్యాన్ మేడ్ లానే ఉంది ఆ స్ట్రక్చర్ కానీ ఆ ఒక్కొక్క రాక్ అతుక్కొని ఉండడం కానీ బట్ ట్రస్ట్ మీ దిస్ ఈజ్ న్యాచురల్గా ఫామ్ అయిన ఎలిఫెంట్ రాక్ అన్నమాట సో ఇంకొక స్పాట్కి వచ్చేసాము ఇది వచ్చేసి వైట్ డోమ్స్ ట్రైల్ హెడ్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారా పెద్ద పెద్ద కొండలు రెండు ఉన్నాయి మొత్తం గుండు కొట్టినట్టు తెల్లగా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ చూస్తే ఇది ఇంకో పక్క కూడా అలాగే ఉన్నాయి సో వీటిని వైట్ డోమ్స్ ట్రైల్ హెడ్స్ అంటున్నారు మనం ఇదంతా లోపలికి అక్కడ పీపుల్ కనిపిస్తున్నారు కదా అలా నడుచుకుంటూ వెళ్తే ఇలా కొండకి కొండకి మధ్యలో నుంచి ఇలా వెళ్తాం అన్నమాట సో ఇట్ ఈస్ లైక్ ఎ బ్యూటీ పిక్నిక్ స్పాట్ లాగా అంతే మొత్తం మనకి ఇదైతే 1.25 miles ఉంటుంది నడవడానికి గంట పడుతుందంట కొంచెం మోడరేట్గా ఉంటుంది అని అన్నారు అండ్ సో మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి వైట్ డోమ్ అనే పేరు ఎందుకు పెట్టారు అనేది మనకంత హిస్టరీ వద్దు కాబట్టి నేను మీకు చెప్పట్లేదు సో మీకు ఎవరికైనా హిస్టరీ కావాలి అనుకుంటే టేక్ ఏ పాజ్ అండ్ రీడ్ ఇట్ హియర్ ఒకసారి అయితే ఇప్పుడు మనం ఆ ట్రైల్ హైక్ చేద్దాం ఫైనలీ నడిచేసాము ఎండ్ దాకా చూసారా అసలు ఎలా ఉందో ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ కొండలు ఈ మధ్యలో నుంచి నడుస్తుంటే ఏదో మనం చీమల్లాగా ఉన్నామన్నమాట చూసారా అసలు ఎంత పెద్దగా ఉన్నాయో యాక్చువల్లీ మనకి గ్రాండ్ క్యానియన్లో యాంటీలోప్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అది కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట సో ఎప్పటి నుంచో అది నేను విజిట్ చేయాలి అని బట్ కుదరట్లేదు సో అది ఎలా ఉంటుంది అనే ఒక గ్లిమ్స్ లాగా ఇది చూస్తున్నాను ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్
నెక్స్ట్ స్పాట్కి వచ్చాము. ఇది వచ్చేసి రెయిన్బో విస్టా అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు మీద ఏం రాస్తుందంటే, ఇది బ్యాక్ 150 మిలియన్ ఇయర్స్ ఆఫ్ టైం నుంచి ఏర్పడిందంట. ఎప్పుడో డైనోసార్స్ నడిచేటప్పుడు అది మూతులి అదంతా గుట్టలు గుట్టలుగా ఫామ్ అయ్యి కొండల్లాగా ఫామ్ అయిందంట. లోపలైతే మనకి కలర్స్ కలర్స్గా ఉంటుంది. ఏదైనా మనం కార్లో వెళ్ళైనా చూడొచ్చు, లేదు అంటే బై వాక్ అంటే నడుచుకుంటూ వెళ్ళైనా చూడొచ్చు. ఒకసారి ఇప్పుడు మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఫుల్ ఎండగా ఉంది. మీకు తెలుస్తుందనే అనుకుంటున్నాను, అవి అస్సలు నడవలేకపోతున్నాను అనమాట. అస్సలు ఇంత ఎండ, ఓ మై గాడ్, ఇంటికి వెళ్ళేటప్పటికి ఫుల్ ట్యాన్ అయిపోతాం మేమంతా. ఆల్రెడీ హాఫ్ ట్యాన్ అయిపోయాను, కలర్ బాగా చేంజ్ వచ్చిందనే అనుకుంటున్నా. సో లెట్స్ గో అండ్ సీ అసలు ఈ రెయిన్బో విస్టా ఎలా ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను మనకి రెయిన్బో విస్టా గురించి. ఎవరైనా చదవాలి అనుకుంటే టేక్ ఎ మోమెంట్. రెయిన్బో విస్టా ట్రైల్ హెడ్ ఇన్ఫర్మేషన్. సో కంప్లీట్గా మనకి ఇది వచ్చేసి 1 మైల్ ఆఫ్ హైక్ ఉంటుంది అండ్ 40 మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది. డిఫికల్టీ వచ్చేసి ఈజీ అనమాట. సో ట్రై చేద్దాం, మొత్తం నడవకపోయినా అట్లీస్ట్ కొంచెం దూరం అయినా వెళ్ళేసి చూసేసి వస్తాను. అండ్ ఐ విల్ టేక్ యూ ఆల్ అలాంగ్ విత్ మీ. లెట్స్ గో గో. ఇదంతా ఒక 150 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఫామ్ అయిన మౌంటైన్స్ అండ్ హిల్స్ అనమాట. ఓ మై గాడ్, అసలు ఎంత పెద్దగా ఉన్నాయో, నాకు బాగా నచ్చాయి. బట్ ఇక్కడ ఒక్కటే నచ్చింది ఏంటంటే బల్లులు ఉన్నాయి. ఐ హేట్ బల్లులు. ఎప్పుడైనా టీవీలో ఇలా చూపిస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ ఉండేది అనమాట, ఇది మట్ట రాయా అని. లెట్స్ గో అండ్ టెస్ట్ ఇట్. మట్టి అంతా యా, నా డౌట్ తీరిపోయింది. ఇదంతా మట్టి, బట్ మట్టి అంతా రాయిలాగా గట్టిగా అయిపోయింది అసలు ఫుల్గా. ఇది వచ్చేసి నెక్స్ట్ స్పాట్, విచ్ ఇస్ కాల్డ్ 7 సిస్టర్స్. అంటే మనకి ఇట్లా 7 హిల్స్ పక్క పక్కనే ఉంటాయన్నమాట. ఒక్కొక్క హిల్లో నుంచి మనం నడుచుకుంటూ పాస్ అవ్వచ్చు. నేను అలా పాస్ అవుతున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే వావ్, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద వర్డ్స్, అంత సూపర్గా ఉందన్నమాట. దట్టు నేను కొంచెం హైట్ ఉంటాను కదా, నాకు భయం వేసింది అవి తలకు ఎక్కడ తగులుతాయో ఏంటో అని. చాలా కిందకి ఇలా ఒంగోనొంగోన్ నడవాల్సి వచ్చింది. సో చూసారు కదా, ఇదైతే ఫైర్ స్టేట్ బాలీ పార్ట్. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాను. ఫుల్ గాలి అండ్ ఫుల్ ఎండగా ఉంది అనుకుంటా. వీ హ్యాడ్ సో మచ్ ఫన్. హైకింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మాకు హైకింగ్ చేసే అంత టైం లేదు, జస్ట్ అక్కడక్కడ వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగేసి వచ్చేసాము. అండ్ కొన్ని ప్లేసెస్కి మాత్రం జస్ట్ స్మాల్ హైక్ ఉంటుంది కదా, అవి అయితే హైక్ చేసామన్నమాట. ఫైనలీ 1 మోర్ బకెట్ లిస్ట్ టిక్ మార్క్. ఏ సో నెక్స్ట్, ఇప్పుడైతే మేము వేగస్కి బ్యాక్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి వేగస్ 1 అవర్ ఉంటుందన్నమాట. ఇవాళ నైట్ ప్లాన్ ఏంటి అంటే టు గో అండ్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రీమోన్ స్ట్రీట్. సో ఈ ఫ్రీమోన్ స్ట్రీట్ ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది కమింగ్ అప్ బ్లాగ్లో మీరే చూస్తారు. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా సరే మన ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తుంటే టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. కంప్లీట్గా ఒక ఎలిఫెంట్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్ రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. Thank you.